జిల్లా చింతలపూడిలోని గ్రామ పంచాయతీల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎంపీపీ డాక్టర్ బి.రాంబాబు నాయక్ కోరారు. స్థానిక ఎంపీడీఓ సమావేశ మందిరంలో సచివాలయ సిబ్బంది పంచాయతీ సెక్రటరీలతో సమీక్షా సమావేశం ఎంపీడీఓ రాజ్ మనోజ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. నేను రిపోర్ట్ చేస్తే మార్నింగ్ చేయించేవాడు, అదైతే కరెక్ట్ కాదు. మీకు లాకప్ ఫండ్స్ ఉంటే నన్ను అడగండి, నేను ప్రొవైడ్ చేస్తాను. అంతేగాని మీకు ఉండి కూడా చేయకపోతే మాత్రానికి అది మీ మిస్టేక్ అని చూస్తాను. ఇప్పుడు గ్రామ స్థాయి ప్రతి ఒక్కరు ఇంతకుముందులా కంప్లైంట్ ఇచ్చుకొని తినడానికి మా వరకు వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ఏదంటే సచివాలయంలో చూసుకోవాలి, ఏమంటే వాలంటీర్స్ ఉన్నారు, అది మీ పనుల్లో మీరు అక్కడ సాల్వ్ చేయాలి కదా. ఒక పంచాయతీకి వచ్చి 30 to 40 మెంబర్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ చేసింది, జనాలు దగ్గరగా ఉంటారు. ప్రతిదీ తీసుకొచ్చి మండల స్థాయిలో కూర్చొని మాట్లాడుకుందాం సార్, నేను చేశాను, ఆ పంచాయతీ శానిటేషన్ చేశాను, ఈ వేస్టేజ్ కంప్లైంట్ చేశాను, ఒక్కళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఒక్కడు ఉన్న 14 పంచాయతీలో ఒక్కడు కూడా పంచాయతీ ఏ ఒక్కరు 1 month శాలరీ అయితే మీరు ఉంటారు, ఉంటూనే ఉంటారా? ఎవరు ఆగం. మంగళవారం రాఘవపురం సెక్రటరీ గారు ఇనిషియేటివ్ తీసుకుని ఉన్నంతలో మరి డోర్ టు డోర్ కలెక్షన్ కానీ సెగ్రిగేషన్ కానీ అవి చేస్తున్నారు. మిగతా సెక్రటరీస్ కూడా దాన్ని ఫాలో చూసుకుని, మీకు ఇబ్బందులు ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో, ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా కొంత మీ సాధ్యమైనంత వరకు మీరు ముందు ఒక ఇనిషియేటివ్ తీసుకుంటే కొంతమంది స్పాన్సర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే స్వచ్ఛంద కార్పొరేషన్ ద్వారా ప్రతి సచివాలయానికి ఒక రిక్షా వస్తుంది. ఆల్రెడీ ప్రగడవరంలో పెదవిలో 54 రిక్షాస్ వచ్చినాయి, అవి పంపిణీ చేసేయడం జరిగింది. నేను కూడా అక్కడ ఆ మండలంలో మన స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్ గారు ఉన్నారు, వారి దృష్టి కూడా మన మండలం గురించి చెప్పాను. మన మండలం కూడా ప్రతి విలేజ్కి ఒక రిక్షా ఒకటి, కొంచెం మోడర్న్ రిక్షా వచ్చే అవకాశం ఉంది. అవి వచ్చిన తర్వాత పంపిణీ చేయడం జరుగుతుంది. దయచేసి ఈ లోపలనే మీరు దీన్ని గ్రాడ్యువల్గా పట్టాలు ఎక్కించాలా, ఇది వేరే ఆల్టర్నేటివ్ లేదు. డోర్ టు డోర్ కలెక్షన్ జరగాలి, సెగ్రిగేషన్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.